రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ మనిషి పుట్టుక మనిషి మరణం ఈ మధ్యకాలంలో జాగేదే ఒకవేళ జీవితం అనుకుంటే ఈ జీవితం సార్థకతగా మారాలి అంటే కొన్ని మంచి పనులు చేయాలి మానవ సేవే మాధవ సేవ అన్న విషయాన్ని మరి గుర్తుంచుకొని అందరూ మనుషులని మరి సేవిస్తే ముఖ్యంగా వారికి ఆపద కాలంలో మేము సైతం నేను సైతం అంటూ నిలిస్తే సో వారిలోనే ఆ కానరాని ప్రత్యక్ష దైవం కనిపిస్తుందంటూ కూడా మరి నిరూపిస్తున్నారు కొందరు వ్యక్తులు అదేవిధంగా అభయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలను అదేవిధంగా అభాగ్యులను మరి దిక్కుముక్కు లేని వారిని సో ఒక హక్కును చేర్చుకోవడం వారికి సంబంధించిన సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నారు అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి బాలచంద్ర మరి ఈ యొక్క మానవతా సంబంధాలు ఎలా ఉంటున్నాయి మరి మంట కలుస్తున్నాయని అనుకుంటున్న ఈ యొక్క సంబంధాలను మళ్ళీ మామూలుగా చేసుకోవచ్చా సో ఇదే అంశం మీద మనతో పాటు చర్చించేందుకు స్వామి బాలచంద్ర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం స్వామి బాలచంద్ర గారు నమస్తే వెల్కమ్ టు ద షో నమస్కారం రైట్ చెప్పండి బాలచంద్ర గారు మరి యొక్క మానవ సంబంధాలు అనేవి మరి ఏ విధంగా ఉన్నాయంటారు మీ యొక్క మాటల్లో మానవ ఈ పదమే ఒక విషయాన్ని తెలుపుతుంది మనందరికీ మా అంటే కాదు నవ అంటే కొత్తది కొత్తది కానిది మానవ జన్మము కానీ మనం ఏదైతే ఏ జీవనాన్నైతే సాధించాలో ఆ జీవనాన్ని మరిచిపోయే దిశలో వెళ్ళిపోతున్నాం అందరం కూడా బంధము ఉన్నది కానీ సంబంధము లేదు బంధము అంటే ఇట్స్ ఓన్లీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అటాచ్మెంట్ టు ఈచ్ వన్ డ్యూరింగ్ ద ట్రాన్సాక్షన్ పెళ్ళాం మొగుడు బంధం కూడా అనుబంధంగా మారలేదు బంధంగానే ఉండిపోయింది సో దట్ ఇస్ ఆవు ద వరల్డ్ ఈజ్ గోయింగ్ మూవింగ్ టువర్డ్స్ డిఫరెంట్ డైరెక్షన్ మనిషికి మనిషికి కేవలం ఒక బంధమే ఉన్నది కానీ అనుబంధం లేదు సో దీంతో సంబంధాలు బెడిసి కొడుతున్నాయి సో తల్లిదండ్రులని మరి పెంచి పోషించిన తల్లిదండ్రులు కూడా మరి అవసాన దశలో చివరి దశలో పండుటాకులుగా మిగిలిన వారిని మరి రోడ్డు ప్రక్కన పడవేయటం విధంగా సమాజంలో విసిరివేసినట్లుగా మరి ఆ యొక్క కార్యకలాపాలు చేయడం ముఖ్యంగా మరి ఆరాధనలుగా వారిని మార్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు బాధాకరమైన విషయం ఇది కారణం ఏంటంటే మీరన్నట్టు రోడ్డు మీద పడేయట్లేదేమో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు రోడ్డు మీద ఉన్నట్లే బతుకు సాగిస్తున్నారు ఇది నిజం ఇక ఆయా ముసలి వాళ్ళ హృదయాలకి తెలుస్తుంది ఏమిటి అనేది అందరు అట్లా ఉన్నారని కాదు కానీ బట్ మెనీ ఆఫ్ నా అంటే నేను చూస్తున్నాను ఒకనొక సమయంలో నాన్నగారంటే భయము భక్తితో అసలు ఆయన కూర్చుంటే మనం నిలబడి మాట్లాడే స్థాయి నుంచి వారి ముందర కాలు మీద కాలు వేసుకొని మాట్లాడి ఆయన ముసలి అయినప్పుడు పక్కన తీసుకెళ్ళండి ఆయన్ని చొంగ చొంగగారుస్తున్నారు ఆయన కక్కుతున్నారు అలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం కదా అంటే వాట్ ఐ ఫీల్ సచ్ షుడ్ నాట్ బి ద కేస్ విత్ ఆల్ ఆఫ్ అస్ చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా కూడా ఆ తల్లిదండ్రుని ఎలా ప్రేమించాలి అన్నది తెలుసుకోవాలి ఇంగ్లీష్లో తల్లిదండ్రులని పేరెంట్ అంటారు పేరెంట్ పేరెంట్ అంటే పేరెంట్ ఓకే తల్లి తండ్రి బతుకున్నంత దాకా ఈ దేహం అనేటువంటి ఇల్లు ఇచ్చినటువంటి అమ్మ నాన్నకి ఏ విధంగా మనం అద్దె కట్టాలి ఏమిటంతే బాత్సల్యం పంచండి ప్రేమను పంచండి పూజించండి గౌరవించండి మర్యాద చేయండి కేర్ తీసుకోండి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ బట్ హీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హీన్ విత్ మై ఓన్ ఐస్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ అవర్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ అభయ ఆనంద నిలయము ఇబ్రహీంపట్నంలో అనాథ అనాథ చెప్పకూడదు నేను హూ ఇస్ రియల్ అనాథ్ ఏ ఎవరూ లేరు అనే వాళ్ళు అనాథ మరి వాళ్ళకి నేను అన్నప్పుడు నేను వాళ్ళ అనాథలు కాదు నేను అనాథం గాడ్ చెప్పారండి ఆయనకి ఇంకో నాతుడు లేడు కానీ మీకు నాకు అందరికీ కూడా ఒక ఎవరో ఒకరు దిక్కు ఉన్నారు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా సో ఆ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటాయి సమా సమాజంలో విసిరి అన్నారు కదా వన్స్ ఐ ఐ ఐ రిసీవ్డ్ వన్ కాల్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ అక్కడ ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు గురుగారు ఒక ఇద్దరు చాలా పండు ముసలి వాళ్ళు ఇక్కడ చెత్తకుట్ట చెత్తకుప్ప దగ్గర పడేసి వెళ్ళిపోయారు గాంధీ హాస్పిటల్లో చూస్తే హీ మేబీ అరౌండ్ ఎయిటీ ఎయిట్ నైంటీ ఇయర్స్ ఆవిడకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఉంటాయి ఇద్దరు అలా పడున్నారు మళ్ళీ తీసుకొచ్చి కద్దలేని బస్లో వచ్చారు లాస్ట్ సెవెన్ ఇయర్స్

ఆ ముసలమ్మ చచ్చిపోయింది ఈజ్ నౌ నైంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ లీడింగ్ హిస్ లైఫ్ అండ్ వన్ అదర్ డే సి స్టూడెంట్ కాల్ మీ చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తున్నాను అంటే విద్య విద్యాభ్యాసము చేసినంత మాత్రాన విలువలతో బతికి ఉన్నామని కాదేమో అనిపిస్తుంది ఫోన్ చేసి స్వామి నేను ఆరు నెలల నుంచి ఒక ముసలమ్మ రోడ్డు మీద చూస్తున్నాను స్వామి ఆయన ఎవ్వరు దిక్కులేరు స్వామి నేను మీ దగ్గర తీసుకొస్తాను మీ గురించి తెలిసింది ఇక్కడ అలానే ఆశ్రమంలో మీ గురించి చెప్పారంటే నేను ఎంత ఆనందపడ్డానంటే అయ్యో రామ్మ తల్లి నీకు చెప్పండి లేకపోతే అంబులెన్స్ కూడా మనమే డబ్బులు ఇస్తాము తీసుకురండి అని చెప్పాం బట్ అల్టిమేట్లీ వెన్ షీ కేమ్ అండ్ డ్రాప్డ్ హర్ అవుట్ షీ స్టాకింగ్ కనడా నేను లేని ఆశ్రమంలో రెండు రోజుల తర్వాత నేను వచ్చి ఆవిడని ఎంక్వైరీ చేస్తే షీ స్టార్టెడ్ క్రయింగ్ స్వామి విడిచి వెళ్ళింది నా మనోరాలు అంటుంది ఐ కాల్డ్ హర్ అగైన్ ఐ కౌన్సిల్డ్ హర్ దిస్ ఈజ్ నాట్ ద వే వీ షుడ్ బిహేవ్ ప్లీజ్ టేక్ హర్ బ్యాక్ బికాస్ ఐ రికార్డ్ ద కాల్ ఐ రికార్డెడ్ ద వర్షన్ ఆఫ్ ద పీపుల్ సో మానవ సంబంధాలు ఇంతకంటే ఇంకా ఇంకేం కావాలి చెప్పండి ఆవిడ ఎయిటీ ఫైవ్ ఉండొచ్చు ఆవిడకి ఓకే సో దిస్ ఆర్ ఆల్ ద ఇన్సిడెంట్స్ ఇఫ్ ఐ సీ హార్ట్ విల్ బి బర్న్ మానవ సంబంధాలకు ఏమవుతున్నాయి మనిషి మనిషిగా ఎందుకు బతకలేకపోతున్నాడు అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ రైట్ స్వామి బాలచంద్ర గారు మరి ఇవన్నీ జరుగుతాయని ఒకవేళ పెళ్లి చేసుకోలేదంటారా దానికి నీకు సంబంధం లేదు అన్నారు అవునవును అయితే జగమంత కుటుంబము నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసము శూన్యము నాది దిస్ ఈస్ మై కాలర్ టోన్ ఓకే సంబడికి ఎప్ట సార్ ఇది బాగుంటుంది మీకు అని ఐ రిఫర్ రిఫర్ దట్ యునో లిరిక్స్ అంటే మా అమ్మ నాన్న వెన్ ది ఆస్ట్ మే దట్ ఐ డ్ గెట్ మ్యారీ సిన్స్ ఎంగేజ్ మై ఫోకస్ ఈస్ నాట్ ఆన్ దిస్ ఫోకస్ ఈస్ ఆన్ సర్వీస్ హౌ ఐ కెన్ మెల్ట్ మై సెల్ఫ్ ఫర్ ద కంట్రీ సో బీయింగ్ ఎ మ్యారీడ్ ఆల్సో యూ కెన్ డూ అదే అదే సో బట్ ఏదైనా స్వామి వివేకానంద చెప్పారు టేక్అప్ వన్ ఐడియా అట్ ఎ టైమ్ థింక్ ఆఫ్ దట్ ఐడియా డ్రింక్ ఆఫ్ దట్ ఐడియా టాక్ ఆన్ దట్ ఐడియా వాక్ ఆన్ దట్ ఐడియా అంటిల్ దట్ ఐడియా బికమ్స్ యూ యూ బికమ్ దట్ ఐడియా వెరీ ఇన్స్పిరేషన్ సో ఐ ఐ టుక్ ఐడియా ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫోకస్ ఇన్ ద లైఫ్ సింగిల్ పాయింట్ ఫోకస్ గుర్రమైనా సరే అద్భుతంగా పరిగెత్తాలంటే ఏం చేస్తారు మీరందరూ చూసింటారు దాని కళ్ళకు రెండు గంటలు కడతారు ఎందుకు లక్ష్యం కనిపించాలని లక్ష్యం ఫోకస్ ఒకటే ఉండాలని సింగిల్ పాయింట్ ఫోకస్లో ఉండాలి అటు చూస్తే పోతుందని ఆ ఫోకస్ ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ బి లైక్ దిస్ మదర్ ఫెల్ట్ శాడ్ అరే బాస్ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నలుగురు ఉండాలి కదరా నీకు కనీసం మోసేవాళ్ళైనా ఉండాలి కదా అమ్మ పెళ్ళి అయితే నలుగురు ఉడతారని గ్యారంటీ ఉందా నెంబర్ వన్ ఐ ఐ రెఫర్ వన్ ఎగ్జాంపుల్ మా ఇళ్లలోనే ఉన్నాను చూసావా ఆ ఆంటీకి ఆ పెద్దమ్మకి నలుగురు కొడుకులు ఆ పెద్దమ్మ వృద్ధాశ్రమంలో ఉంది పోనీ బిడ్డలు పుడతాయనే గ్యారెంటీ ఉంది బిడ్డలే పుట్టకపోతే ఏం చేస్తావు పెళ్ళాంకి నేను నాకు పెళ్ళం బరువు అవుతున్నాయి చూడు ఫన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ యూ లుక్ దట్ పెద్దమ్మ పెద్దమ్మ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ పెద్దయా లెఫ్ట్ హర్ ఇన్ బిట్వీన్ అండ్ ద సేమ్ ద పెద్దమ్మ అగైన్ జాయిన్ ద సేమ్ అదర్ అదర్ పెద్దమ్మ ఇన్ ద సేమ్ వృద్ధాశ్రమం సో ఐ టోల్డ్ హర్ మానవ సంబంధాలు అనేటువంటిది పెళ్లితో బంధనం కాదు ఇది హృదయముతో సంబంధం మనుషులతో సంబంధం మనం ఎంత చేయగలిగితే అంత చేద్దాం దిస్ ఈస్ మై ఫోకస్ అని నేను డిసైడ్ చేశాను ఎస్ వి అట్ ఫోకల్ ఫైంట్ బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ అ లైఫ్ సపోజ్ అంటే మనిషి యొక్క జీవితం చరమంకంలో ఉన్నప్పుడు సో తనకంటూ మనకంటూ ఒక మనిషి ఉండాలి కదా దీనికి ఏమంటారు మరి ఒంటరిగా మిగిలిపోతే ఎలా ఒంటరిని ఎందుకు అంటాను ఇట్ వాజ్ టూ థౌజండ్ నైన్టీన్ యూనో టూ థౌసండ్ ట్వంటీ వెన్ కరోనా ప్యాండమిక్ ప్రివైల్డ్ అక్రాస్ ద కంట్రీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ ఎడ్ డయింగ్ ఐ వాస్ ఎంగేజ్ ఇన్ టు లాట్ ఆఫ్ కమ్యూనిటీ వర్క్ యూనో ఒక సుమారు లక్షల మందికి మనం గ్రాసరీ కిడ్స్ మాస్క్లు శానిటైజర్లు ఇచ్చాము అటు చేసి ఇటు చేసి అది నాకు తెలియంది ఐ ఫెల్ట్ లైక్ ఐ మే బి డైయింగ్ ఐ వెంట్ అప్ టు ద వెంటిలేషన్

హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ మై లైఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ పవరింగ్ దేర్ మనీ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పూల్డ్ సిక్స్ ల్యాక్స్ హాస్పిటల్ బిల్ పేయిడ్ వాట్ షుడ్ ఐ సే సో మనిషి వెంట ఎంతమంది వచ్చారు అనేదే ఆలోచించాలి కానీ మనిషిని చూసుకునేవాడు ఎవడన్నా ఒకడు ఉన్నాడా క్వశ్చనే లేదండి కానీ గారు అంటే బల గతను కూడా వినిపించిన సామెత అంటే కర్ణాకర్ణిగా విన్నదే కానీ నోటా నోటా వినదే కానీ సో అనుభవించింది కాదు సో తలంతా బలగం ఉంటుంది కానీ తలకపోస్తే దిక్కులేరు అంటారు మరి అవసరమే లేదు నన్ను అడిగితే చచ్చిపోవడం అనేటువంటిది కాన్సెప్టే కాదు ఎలా అయినా చచ్చిపోవచ్చు తొందర ఏం లేదు ఎవడొచ్చాడు ఎవడు రాడు అరే వాజ్ వెన్ యు ఆర్ అ లైవ్

కులం అంటే మానవ కులము కొడితే నీకు నొప్పి అవుతుంది ఆయనకు కొడితే నొప్పి అవుతుంది సో నొప్పిది ఏ కులము మనిషిది కులం ఒకటే మానవ కులము మనుషులం మనము ఇంతే నమ్ముతాను నేను అందుకే వీ డోంట్ యూనో అందరు నా వాళ్లే భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమే అందరం కలసి ఉంటే కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం పరస్పరం ప్రేమిద్దా పరదూషణ మానేద్దాం కులభేదాలొద్దు మనకు భాషా భాషాభేదాలొద్దు అంటరానితనమొద్దు అందరం ఒకటిగా ఉందాం దిస్ ఈస్ వర్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా అని నేను అనుకుంటున్నాను నా వరకు అయితే అందరూ నా వాళ్ళే అందరం మనమే మనమే జనము లేదు మనమే జనము కాదు మనము అనుకుంటే శాంతి ప్రశాంతి విశ్రాంతి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్